మన ప్రాణ ప్రియుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యువదేకాల సమయమున ఆ దేవాది దేవుడు మనకిచ్చే చక్కటి మాటను చదువుదాం. కీర్తనల గ్రంథము 112:2 యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుతురు. ఇంత చక్కటి మాటను ఆ దేవాది దేవుడి దినాన మనకిస్తున్నాడు. మనుషులమైన మనము మరి తల్లిదండ్రులంగా మన సంతానము లేదా మన బిడ్డలు ఎంతగానో ఆశీర్వదింపబడాలని వారు దీవింపబడాలని వారు ఉన్నత స్థానంలో ఉండాలని వారు హెచ్చైన స్థితిలో ఉండాలని మనము కోరుకునే వారుగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే మరి అబ్రహాం విషయంలో చూస్తే అబ్రహాంకు దేవుని పట్ల ఉన్న భయభక్తులను బట్టి విశ్వాసాన్ని బట్టి యథార్థతను బట్టి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసి నీ సంతతిని నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చి ఆ విధంగా ఆశీర్వదించినట్టు మనం చూడొచ్చు. ఇంకా ఫినెహాసును కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయనకున్నటువంటి భయభక్తులను బట్టి మరి నీ సంతానం వారు మరి నిశ్చయంగా నిత్యము మరి యాచకత్వం చేసే వారిగా ఉంటారు అని దేవుడు నిబంధన చేసినట్టు మనం చూడొచ్చు. ఇంకా యెహోనాదాబు విషయంలోకి వస్తే ఆయన సంతతి వారిని మరి ఎంతగానో దీవించినట్టు మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. ఇంకా దావీదు విషయంలో చూస్తే మరి దావీదు యొక్క యథార్థతను బట్టి మరి సొలొమోనును ఎంతగానో దేవుడు ఆశీర్వదించినట్టు దీవించినట్టు మనం చూడొచ్చు. కాబట్టి ఈ దినాన మరి మనం యథార్థవంతులంగా నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన సంతతిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు మనం నీతిమంతులంగా యథార్థవంతులంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనము దేవుని బిడ్డలుగా యథార్థవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ దినాన మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి మాటకై స్తోత్రాలు. మేము యథార్థవంతులుగా జీవించి మా కుటుంబము మా బిడ్డలు ఆశీర్వదింపబడటకు సహాయం దయచేయమని వీక్షిస్తున్న అందరినీ సియోలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.